విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సమావేశ భవనంలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ఎంపీడీఓ కూర్మనాథ్ పట్నాయక్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చిన సూచనలు గ్రామాల్లో పాటించి గ్రామాల్లో ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శతశాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో భానుమూర్తి, ఏపీఎం సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీకు మీరు పెన్ను పట్టుకొని బ్యాగులో మీ తాలూకా పాస్ పుస్తకాలు పట్టుకొని క్యాష్ పట్టుకొని బ్యాంకు వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ లో ఏ రకంగా జమ చేయాలి, గ్రూపుల తాలూకా అమౌంట్ అనేది మనం నేర్చుకోవాలి. ఒకరి మీద ఆధారపడకుండా మీకు మీరు స్వయంగా ఈ రకంగా ఈ గ్రూప్ లో ఉండేవాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ అయితేనేమి, మెంబర్లు అయితేనేమి, అందరూ కూడా స్వయం చూస్తూ ఈ రకంగా నేర్చుకుని బ్యాంకు లో జమ చేసేటట్లు, బ్యాంకు లో క్యాష్ కూడా విత్డ్రా చేయడానికి ఏ రకంగా నింపాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే నమ్రతతో ఈ రకంగా ప్రతి గ్రూప్ లో ఒక చైతన్యం లాగా మీకు మీరు ఈ రకంగా కాలు మీద నిలబడి మీ భవిష్యత్ అయితేనేమి, మీ కుటుంబం అయితేనేమి, అన్ని రకాల ఈ రకంగా మీకు మీరు ఈ రకంగా సరిదిద్దేటట్లు ఈ రకంగా ఉండాలి. ప్రతి కుటుంబము ప్రతి వ్యవస్థలో మీరు భాగస్వాములై మీరు ఉండాలి. మీరు ఉంటేనే ఆ కుటుంబం నడుస్తుంది, లేకపోతే విచ్ఛిన్నం అవుతుంది. దయచేసి అలాగే మీరు ఏ రకంగా అయితే ఉండాలనుకుంటున్నారో, ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నారో, ప్రయాణం చేసినప్పుడు కానీ బస్సుల మీద పేర్లు చదవడం కానీ ఏ గమ్యానికి చేరనై ఉన్నామో సురక్షితంగా చేరేటట్లు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి ప్రతి ఆడపిల్ల. మరి అందువల్ల ప్రభుత్వం మంజూరు చేసే పథకాలు పావులా వడ్డీ అవ్వచ్చు, సున్నా వడ్డీ అవ్వచ్చు, లేకపోతే సబ్సిడీ లోన్స్ అవ్వచ్చు, అన్ని రకాల ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి బాగు చేసే పరిస్థితుల్లో మీరు ముందుంచి ఉండాలని ప్రతి ఆడపిల్ల, ప్రతి ఆడ మనిషి, ఆ కుటుంబానికి మీరే దిక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాన్ని మీ కాలు మీద నిలబడి పోషించేటట్లు ఈ రకంగా ఉంటే చాలా మంచిదని ప్రభుత్వం ఈ రకంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నా ఆడపడుచులకి చైతన్యం తెప్పించండి, నా ఆడపడుచులకి ఎవరినీ తెప్పించి ఏర్పాటు